75వ భారత వజ్రోత్సవాల సందర్భంగా గజ్వేల్లో తిరంగా ఫ్రీడమ్ భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి 75వ భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున ఫ్రీడమ్ ర్యాలీని గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రజ్ఞాపూర్ రోడ్డు మీదుగా కొండ లక్ష్మణ్ బాపూజీ నుంచి గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా ముగించడం జరిగింది. ప్రతి ఒక్కరూ వజ్రోత్సవాల్లో భాగస్వాములు కావాలని టీఎస్ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం రావడానికి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు కష్టపడి ప్రాణత్యాగం చేశారని వారిని స్మరించుకుంటూ చిన్నవారి నుంచి పెద్దల వరకు ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. రేపటి తరాలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. వివిధ సామాజిక వర్గాలతో కలిసి ప్రతాప్ రెడ్డి చేతులతో జాతీయ జెండా పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించి దేశభక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ ప్రత్యేక గడా అధికారి ముత్యం రెడ్డి, గజ్వేల్ ఏసీపీ రమేష్, జెడ్పీటీసీ పంగా మల్లేశం, గజ్వేల్ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, వైస్ చైర్మన్ జకియుద్దీన్, ఎంఈఓ సునీత, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు శశిధర్ శర్మ, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, వేదిక పైనటువంటి పెద్దలందరికీ, వేదిక ప్రాంగంలో ఉన్నటువంటి విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ కళాశాల విద్యా ఉద్యోగస్తులు, మీడియా మిత్రులు, ఇక్కడ ఈ ప్రాంగంలో ఉన్నటువంటి భారత మాత బిడ్డలందరికీ, తెలంగాణ బిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తల్లి విని ఎదగ మిత్రులు, రైల్వే ప్రభుత్వ పాఠశాల యొక్క విద్యార్థులు, ఉపాధ్యాయులు, టీచర్లు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా విద్యార్థులు, యువకులు, పత్రికా నాయకులు అందరూ కూడా ఈ సందర్భంగా సమాజం సందర్భాలు జై జవాన్, జై కిసాన్. దేశ రాష్ట్ర ప్రభుత్వాలు అందులో భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున పోలీస్ శాఖ రమేష్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో కమిషనర్, మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్స్ ప్రతి ఒక్కరికి విద్యాశాఖ తరఫున ఎన్నో డీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే మీరందరూ మేము సూచించిన విధంగా మాకు కోపరేట్ చేసి గజ్వేల్ మూడు రంగులతోటి ముంచెప్పినారు. ఉండబోగా వరదలకైతే ముంచెప్పిందో ఇవాళ గజ్వేల్ మూడు రంగులతోటి మీరందరూ ముంచెప్పినారు. దీని అందరికీ మీ అందరికీ కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా 16వ తారీఖు నాడు ముంబైలో జెండాలు చేతులు పెట్టుకొని విద్యార్థి లోకమంతా గజ్వేల్ గడ్డ మీద జాతీయ భావాన్ని సాధిచేసే రీతిలో ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రభుత్వ శాఖల అధికారులు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థి విద్యార్థులందరికీ పేరు పేరున నేను ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉత్తర నియోజకవర్గ పక్షాన కేసీఆర్ గారి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.